ఒకటి ప్రధానంగా ఈ రోజు ఈ శేషాద్రి కమిటీ ద్వారా ఏం చెప్పదల్చుకుంటుంది దీని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఒక విషయం ఏమన్నా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ కమిటీ ద్వారా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నిటిని కూడా కుదించేటువంటి ప్రయత్నం జరగబోతుంది కమిటీ ద్వారా దీని వెనుక ఉన్నటువంటి మతలబ అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్న సందర్భంలో ఏం చెప్తారు చూడండి సాయి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు అజాత శత్రువు ఎవరు ఉన్నారంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వమే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకునేదే నీళ్లు నిధులు నియామకాలని కొన్ని వందల సార్లు ఆ నినాదంతో పనిచేయడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక దరిద్రుడు కేసీఆర్ ను సీఎం చేసిన తర్వాత కూడా ఇంకా అదే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం నియామకాలు కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నాయి నిధులు కేసీఆర్ ఇంటికి పోతున్నాయి నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ ఊతున్నాయి అని కూడా వేలాది రోజులుగా చర్చించుకుంటున్నాం అయినా కూడా ఇలా కేసీఆర్ కమిటీల పేరుతోటి కాలయాపన చేసి ఇంకా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు గాని అతను నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించకపోతే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడు గాని ఒక మంత్రి గాని లేకపోతే కేసీఆర్ కేటీఆర్ గాని ఆలోచించే ఆలోచనలో ఉన్నారని మాకు ఏమాత్రం ఆశాభావం లేదు ఇక మిగిలింది ఒకటే తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రతి ఉద్యమాన్ని వాడుకొని గద్దెనెక్కిందో ప్రతి పోరాటాన్ని వాడుకొని అలా గద్దెనెక్కిందో మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం ఆ విధంగానే ముందుకెళ్తాం ఇలా కమిటీల పేరుతోటి ఇలా శేషాద్రి కమిటీ అనే ఒక 4 ఐఏఎస్ లతోటి కమిటీ వేసి ఇలా కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నాడు అసలు కేవలం ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్యోగులను వారి ఉద్యోగ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారి కేసీఆర్ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే కేసీఆర్ ఇలా ఉద్యోగులను చూసుకున్నా ఉపాధ్యాయులను చూసుకున్నా ఇలా నిరుద్యోగ సమస్య ఇలా ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరిని ఇలా కేసీఆర్ మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు ఇలా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది అసలు భారతదేశంలో మన రాష్ట్రం 4 స్థానంలో ఉంది నాకు తెలిసి నిరుద్యోగ స్థానం కాబట్టి ఇలా తన బిడ్డకు ఏదైతే ఒక 6 నెలలు పదవి లేకపోతే ఇలా కుటుంబం ఎంత అల్లా కల్లోలమైందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా తన బిడ్డలకు ఎదిగిన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కూడా ఇలా కుటుంబాలు ఎంత తల్లడిల్లుతున్నాయి అనేది కేసీఆర్ దౌర్భాగ్యునికి ఇప్పటి వరకు అర్థం కాకపోవడం అనేది మా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఇలా ఎన్ని ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఇలా కేసీఆర్ ఎన్ని నిర్బంధాలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం ఇలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా సమాజానికి నిరంతరం జరిగే విషయాలను తెలియజేయాలి ఇలా రాజ్ న్యూస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కాంచి నాటి నుంచి నేటి వరకు ఇలా విద్యార్థుల సమస్యలు ఇలా ఎంతో మంది విద్యార్థుల బలిదానాలు జరిగితే ఈ కాకతీయ యూనివర్సిటీలో బోడ సునీల్ నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకునే ముందు క్లియర్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోయి లేని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక సందేశం పంపిండు కేవలం నాకు చేతగాక నేను చనిపోవట్లేదు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవాలి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి నా మరణం ఇదే చివరిది కావాలి లేకుంటే నేను బ్రతికొస్తే మళ్ళీ కేసీఆర్ మీద పోరాటం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను బోడ సునీల్ నాయక్ ఇవాళ పంపిన సందేశం ఈ రాష్ట్రంలో ఒక్క శాసనసభ్యుడికి కానీ ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇలా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు ఏం చేస్తున్నారు ఇలా చూడండి సాయి గారు తెలంగాణ రాష్ట్రంలో 60% పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇలా టీ కొట్లు అదేవిధంగా పూల షాపులు అదేవిధంగా ఎన్నో షాపులు పెట్టుకుని ఇలా జీవనోపాధి పొందుతున్నారు అంటే ఇలా కేవలం ఇన్స్టిట్యూషన్ల వేలాది రూపాయలు ఇలా కేసీఆర్ పొంతన లేని మాటల వల్ల ఇవ త్వరలో అని చెప్పినటువంటి మాటలు రేపు నోటిఫికేషన్ ఎల్లుండి నోటిఫికేషన్ చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకొని తల్లిదండ్రులు వేలాది రూపాయలు పిల్లల మీద పెట్టుబడి పెట్టి
కోచింగ్ సెంటర్ల పెడితే ఇలా నోటిఫికేషన్ లేదు, ఇలా ఇలా కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తాడనే ఆశలు కూడా ఆడి ఆశలై ఇలా చాలా మంది నిరుద్యోగులు హోటళ్ళు ఇటుక బట్టీలలో కూడా పనిచేస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయి పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇలా టీ కోట్లలో పనిచేస్తారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు మంత్రులకు కేసీఆర్ కు సిగ్గు శరం ఏమన్నా ఉండాలి.